స్వస్తి స్త్రీ క్రోధినామ సంవత్సరం రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఒకటి సోమవారం వివిధ ద్వాదశ రాశుల వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయో చూద్దాం మా ఛానల్ని మీరు మొదటిసారి చూస్తున్నట్టయితే కనుక ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని యాక్టివేట్ చేయండి మీ దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ ద్వారా మీ దాకాగా చేరుతుంది వృషభ రాశి వారి యొక్క గోచారం ప్రకారం వారి యొక్క లాభనష్ట ఫలితాలు శుభ అశుభ ఫలితాలు ఈరోజు ఎలా ఉన్నాయి చూద్దాం ఈరోజు ఈ రాశి వారికి ఆదాయపరంగా అభివృద్ధి కనిపిస్తుంది ఉద్యోగపరంగా అభివృద్ధి ఉంటుంది అధికార ప్రశంసలు లభిస్తాయి వ్యాపార నష్టం రాకుండా తగు ప్రణాళికలు సిద్ధం చేయాలి తెలియని సమస్య ఒకటి ఇబ్బంది పడుతుంది దైవానుగ్రహంతో ఆపద తొలుగుతుంది కొందరి వల్ల మేలు జరుగుతుంది కార్యసిద్ధి గోచరిస్తుంది ఆర్థికంగా బాగుంటుంది శుభకార్యాల్లో పాల్గొంటారు ఉద్యోగంలో అధికారుల నుంచి ప్రశంసలు అందుకుంటారు ఆర్థిక విషయాల్లో స్నేహితుల నుంచి ఇబ్బందులు తొలుగుతాయి తలచిన పనుల్లో కొన్ని నెరవేరి సంతృప్తిని కలిగిస్తాయి చిన్న చిన్న అనారోగ్య సమస్యలు తప్పవు సైన్సు ఐటీ విద్యార్థులు రాణిస్తారు కొన్ని ముఖ్యమైన పనులు వాయిదా వేసుకుంటారు మానసిక చెంచలంతో ఇబ్బంది పడతారు సోమర్తనం ఆవహించకుండా పిల్లల పట్ల మిక్కిలు జాగ్రత్త అవసరం కొన్ని మంచి అవకాశాలు వస్తాయి ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు ఉండవు ఆర్ట్స్ హ్యుమానిటీస్ కళలకు సంబంధించిన విద్యార్థులు కొద్దిగా కష్టపడాలి ప్రేమ వ్యవహారాల్లో మాట పట్టింపులు రావచ్చు ఈరోజు కొత్త వ్యక్తులు పరిచయం అవుతారు శుభవార్తలు వింటారు భూలాభాలు పొందుతారు ప్రముఖులతో పరిచయాలు ఏర్పడతాయి వాహనయోగం ఉంది వ్యాపారాలు విస్తరిస్తాయి ఉద్యోగాల్లో ప్రోత్సాహం లభిస్తుంది విద్యార్థులు చదువులో ఇబ్బందులు ఎదుర్కొంటారు పనుల్లో ఆటంకాలు తప్పకపోవచ్చు సోదరులతో విభేదాలు ఏర్పడే అవకాశం ఉంది ఈరోజు వీరి ఆరోగ్యం బాగుంది సంపద అధమంగా ఉంది కుటుంబ సభ్యుల అండదండలు మధ్యస్థంగా ఉన్నాయి ప్రేమ సంబంధిత విషయాలు మధ్యస్థంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు అధమంగా ఉన్నాయి వైవాహిక జీవితము మధ్యస్థంగా ఉంది ఈరోజు వీరు పాటించవలసిన పరిహారం రోజువారీ స్నానం చేయటం పరిశుభ్రంగా ఉండడం ద్వారా ఆర్థిక జీవితం ఉత్తమంగా ఉంటుంది మొత్తం మీద ఈ రాశి వారికి ఈరోజు శుభ ఫలితాలు గోచరిస్తున్నాయి